స్వతంత్రానికి ముందు నుంచి కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఈ కాపులకు ఉన్నాయి అవుదే దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ఈ కాపుల రిజర్వేషన్ని బీసీలో తీసేయడం జరిగింది మళ్ళీ మహానుభావుడు దామోదర సంజయ్ గారు పాపం 5 సంవత్సరాలు ఇచ్చారు కాపులకు బీసీ రిజర్వేషన్ మళ్ళీ అదే తర్వాత కొంతమంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ వారి పెద్దలో 24 రోజులు కాపు గురించి మాట్లాడుతూ అదే సామాజిక వర్గం వారు మళ్ళీ తీసేశారు మరి మళ్ళీ తర్వాత జీవో ఇచ్చారు ఆ జీవో ఇస్తే కోర్టుకి వెళ్తే కొట్టడం జరిగింది మళ్ళీ తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎవరు అడగల చంద్రబాబు గారు కాపులు బీసీలు చేర్పించారు ఆయన పాదయాత్రలు ఉంటే పిఠాపురంలో కాపుల యొక్క పేదరికం చూసి బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా మరి కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు పెట్టుకునే కాపు సంఘం పెద్దలందరూ కూడా నాయకులు గౌరవ మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అయ్యా మా పొలిటికల్ రిజర్వేషన్ అవసరం లేదు బీసీలో మాకు అవసరం లేదు వాట బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఎడిషనల్గా అదనంగా మరి మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పిన మీద వారు జస్టిస్ మంజునాథ్ కమిషన్ చేయడం చేసిన తర్వాత అది వన్ ఇయర్లోనే మరి ఆ రిపోర్ట్ తెప్పించడం తెప్పించినటువంటి 48 గంటల్లో మరి ఆ బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించినటువంటి ఘనత అదొక ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కుతుంది మరి చాలామంది అన్నారు ఆ ఏదో కమిషన్ చేశారు హేళన చేశారు ఏమొస్తుంది ఆ బిల్లు పెడతారా అసెంబ్లీలో హేళన చేశారు కమిషన్ చేశారు రిపోర్ట్ తెప్పించారు బిల్లు పెట్టి చూపించారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ పార్లమెంట్లో ఇది అవ్వాలి కదా దేశం ఎన్నో ఎన్నో ఎలాంటివి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము చర్చిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ లోక్సభలో ఈ వచ్చే సెషన్లో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం దీన్ని ముఖ్యమంత్రి ఆమోదింపు చేసుకుంటాం తప్పనిసరిగా ఆనాడు ఏమైతే చెప్పామో కాపులకి మరి రిజర్వేషన్ కల్పించడానికి తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎంపీలు కానీ కట్టుబడి ఉన్నామని మీ అందరూ తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నేను నా విజ్ఞప్తి ఒకటే నేను చేతులు జోడించే రాజకీయ పక్షాలు అందరూ కూడా చెప్తున్నాను అయ్యా కాపులు చాలా వెనకబడిన వారు పేదవారు దయచేసి దీన్ని ఎలాంటి రాజకీయాలు చేయకుండా మరి మీకు కొంతమంది మన రాష్ట్రం ఎంపీ లేకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది వాళ్ళకి వేరే రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు మీరు దయచేసి మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి రేపు లోక్సభ బిల్లు వచ్చినప్పుడు దీన్ని మద్దతు ప్రకటించండి ముఖ్యంగా మన అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వారికి కూడా అక్సెప్ట్ చేస్తున్నాను నేను ఇంతవరకు మీ స్టాండ్ చెప్పలేదు ఇప్పుడు అందరికీ వాడు ఏంటంటే రాష్ట్రం ఏం జరిగినా కూడా కేంద్రం ఏం చేయకపోయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుగా విమర్శించడం తప్పలేదు విమర్శించండి కానీ నిర్మాణాత్మకంగా మీరు వ్యవహరించి ప్రభుత్వం చేసే మంచి పనులకి సహకరించమని అన్ని రాజకీయ పక్షాలు ఉద్యమం చేస్తున్నారు.